తెల్లవారగానే ఇంటి తలుపులు తీసుకొని బయటికొచ్చిన అచ్చమ్మ తల్లి బండ మీద మనిషిని చూసి బ్రహ్మాండ తేజముతోని వెలిగిపోతున్నవారెవరని మహనీయులని తెలుసుకొని భక్తితో అచ్చమ్మ తల్లి బండను చేరుకొని ప్రేమతో స్వామిని నిదురా లేపినది నిదర లేపిన స్వామిని ఎవరని అడిగినది. అమ్మరో నాది బ్రహ్మాండపురము, నా పేరు వీరప్ప, ఆచార్యులంటారు నా తల్లిదండ్రులు ఎవ్వరని చెప్పాను. ప్రకృతంబకు పుట్టిన వాడను, వీరప్ప పమాంబ పెంచిన వాడను, ఒంటరిగా నిన్ను చూడనికొచ్చాను. ఆవు పాలంటే ఓయమ్మ నాకు ఎంతో ఇష్టమే మాయమ్మ, ఆవులున్న తల్లి నువ్వని దేవులాడుకుంటా వచ్చినానమ్మా. నాకు పాలు పోస్తే ఓయమ్మ నేను గోవుల్ని గాస్తానే మాయమ్మ, నేను ఉన్నంత కాలము నీకు ఏ లోటు రానియవోయమ్మ, నేను ఉన్నంత కాలము నీకు ఏ లోటు రానియవోయమ్మ. అడవికి నువ్వే పోతావు గాని ఆవుల మందల్ని గాయా నీకే పక్కనే రవ్వల కొండు కట్టున్నది. తాగినంది పాలు వస్తాను నీ తల్లిలాగా చూసుకుంటాను, నాకను సన్నల్ల మెదులుతూ నన్ను ధన్యుణ్ణి చెయ్యరవోరయ్యా. ఇంట్లోకెళ్ళి సంకటినే మూటలగట్టి చెంబెడన్ని పాలను తెచ్చి వీరయ్యకు ఇయ్యంగానే, చెంబెడన్ని పాలను తెచ్చి వీరయ్యకు ఇయ్యంగానే, వీరయ్య పాలను దాగి మూట భుజానే చూకొని ముల్లు గర్ర చేతిలో బట్టి ఆవుల మందను దోలుకొని, ముల్లు గర్ర చేతిలో బట్టి ఆవుల మందను దోలుకొని రవ్వల కొండకు ఆ స్వామి చేరుకొని. ఆవుల చుట్టూ గుండ్రంగా గిరిగేసి అది దాటి వెళ్ళొద్దంటూ శాసించే, తాడి చెట్టు కాడికి పోగా ఆ చెట్టు కింది కొంగగా ఆకులను దెంపుకొని గులజారి ముళ్ళుతోని గుహలో నా కాల జ్ఞానం రాస్తుండే. సాయంత్రానికి రాతను ఆపేసిండే, మందను తీసుకొని ఇంటికి పోతుండే. తోటి వాళ్ళు మేపే పశువుల కన్నా వీరయ్య మేపే పశువులే ఏపుగా పెరుగుతున్నాయని, ఎక్కువ పాలనిస్తున్నాయని తెలిసి ఒకరోజు ఇద్దరు గ్రామస్తులు గిరిలో నెమరేస్తున్న పశువుల్ని చూసి, వీరయ్య ఎక్కడ కనిపించకపోయేసరికి ఆవుల్ని కట్టెలతో కొట్టబోతారు. అలా కొట్టబోతుంటే వాళ్ళ కంటి ముందు కారు చీకట్లు కమ్ముకుంటాయి. దాంతో వాళ్ళు లబోగిపోమంటూ అచ్చమ్మ దగ్గరికి పరుగెత్తుకెళ్ళి జరిగిన సంగతంతా చెప్పుకుంటున్నారే. ఆ పశువుల కాపర్లు మరుసటి రోజు వీరయ్యనైతే ఆవుల మందను తీసుకొని రవ్వల కొండకు పోతూ ఉంటే అచ్చమ్మ సాటుంగా ఎంబాడిస్తూ ఆవుల చుట్టూ గిరిని గీయడం చూసిందే, తాడి చెట్టుంగి కుళ్ళియడం చూసిందే. వీరయ్యా కొండ గుహ లోపలికెళ్తుంటే అచ్చమ్మనైతే దొంగలాగా తొంగి చూసిందే, అచ్చమ్మనైతే దొంగలాగా తొంగి చూసిందే. పద్మాసనం వేసి దివ్య తేజంగా వెలుగుతూ ఈ
వీరయ్యా కాల జ్ఞానము రాస్తుంటే చూసిందే, తన కళ్ళనే తాను నమ్మలేకుంటా పోయిందే, తన్మయత్వంతో ఇంటి వైపు సాగిపోయిందే, తన్మయత్వంతో ఇంటి వైపు సాగిపోయిందే. అమ్మా అమ్మా వచ్చినావా, ఎక్కడికెళ్ళినావే? మన ఇంటికి ఒక స్వాములోరు వచ్చిండు కొడుక, నిన్ను అక్కడికి తీసుకొని పోదామని వచ్చిన. ఆ స్వామి సల్లని దయతోని నీకు సూపు వస్తుంది దా కొడుక. తెలియక నా ఆవుల మందను నీ చేత కాయబెట్టాను. నేనెంత పాపాత్మురాలిని, నా అజ్ఞానాన్ని మన్నించి నాకు నిజాన్ని చెప్పి నన్ను అనుగ్రహించు స్వామి. అలాగేనమ్మా, రేపు మనం యాగంటి క్షేత్రానికి వెళ్తాం. ఆ స్వామి సన్నిధిలో నీకు అన్ని విషయాలు చెప్తాను. దేవుడలేడాను నాస్తికవాదులు దేశ దేశాన ఎక్కువైతారమ్మా, నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మ, కపటదారులే పెరిగిపోతారమ్మా. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ధర్మాన్ని వీడి ధనము కోసమే అయినోళ్ళ నైనోళ్ళే సంపుకుంటారమ్మా. అమవాస నాడు ఆకాశంలో నిండు సందామామ కనిపిస్తదమ్మా. అర్ధరాత్రి సింహ సీకట్లోన మండేటి సూర్యుడు ఉదయిస్తాడమ్మా. సర్వజాతులు శంకరమై శంకరులే సామ్రాటులైతారమ్మా. మునుముందు జరిగే వింతల్లి గణవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. వావి వరసలు మచ్చు కన్నా లేక మానవత్వమే సచ్చిపోతుందమ్మా. పగలేమో అన్నా చెల్లెళ్ళు అనుకుంటూ రాత్రుళ్ళు రతులల్లా మునిగిపోతారమ్మా. అతి తిండి అతి నిద్ర వల్ల ఈ జనులు విపరీత వ్యాధులతో బాధపడతారమ్మా. స్థిర నివాసము అన్నది లేక ప్రజలు రోజు సంచరిస్తుంటారమ్మా. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఆకాశంలా మూడు సుక్కలు పుట్టి పిడుగులు బడి జనులు చస్తారమ్మా. పట్ట పగలు సుక్కలాను చూసి లెక్కలేని జనులు రాలిపోతారమ్మా. ఇనుప స్తంభాలు చిగురిస్తాయమ్మా, రెమ్మలు సాగి పూలు పూస్తాయమ్మా. అడవి జంతువులు నగరాలపై బాడి నరుల నెత్తూరును తాగి వేస్తాయమ్మా. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఏనుగేమో పంది పిల్లల్ని గంటే పందులు కోతుల్ని గంటాయమ్మా. రెక్కలొచ్చిన కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడుతాయమ్మా. ఇనప గుళ్ళు నీట తేలుతాయమ్మా, అలుకాటి బెళ్ళు మునిగిపోతాయమ్మా. భారతదేశం వందలాది ఏళ్ళు బానిసత్వంలో నలిగిపోతుందమ్మా.
ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఎద్దులు దున్నా పోతులు గుర్రాలు లేకుంటనే బళ్ళు నడుస్తాయమ్మా. నీళ్ళలో నా ఉన్న శక్తితో దీపాలు వెలిగే దినములొస్తాయమ్మా. ఆ జన్మ వైరంతో ఉండేటి పులిమేక ఇక మధ్యముతోని ఉంటాయమ్మా. మెదడు వాపుతో గుండె వ్యాధితో లక్షల్లో నా జనము సచ్చిపోతారమ్మా. మునుముందు జరిగే వింతల్లి గణవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. ఎంపలి చెట్టుకు నిచ్చళ్ళు వేసే మరుగుజ్జులే పుట్టుకొస్తారమ్మా. కలికాలం మధ్యాహ్న కపట స్వాములు జనుల సంపదను దోచుకుంటారమ్మా. కాలజ్ఞానములోని ఏ ఒక్క మాట పొల్లువకుండా జరిగి తీరునమ్మా. స్వామి, ఈ కాలజ్ఞానాన్ని చెప్పి నన్ను ధన్యురాల్ని చేశావు. స్వామి, ఇతను నా కుమారుడు, పుట్టు గుడ్డివాడు. వీనికి చూపునిచ్చి వీడి జీవితంలో వెలుగు ప్రసాదించి మమ్ము ఆశీర్వదించండి స్వామి. సర్వేంద్రియాణం నయనం ప్రధానమంటారు. చూపు లేక నేనెంత కోల్పోయానో చూపు వస్తే తప్ప నాకు తెలిసి రాలేదయ్యా. హే దీనబంధు, ఇక నా జీవితమంతా మీసేవకే అంకితమయ్యా. నా పాలిట గురుదేవుడమై నాకు ముక్తి మార్గాన్ని ప్రసాదించు స్వామి. నాయన బ్రహ్మానంద, గత జన్మలో నీవు నీ ఇల్లాలి కంటి చూపును కావాలని పోగొట్టిన ఫలితమే ఈ జన్మలో నీకు దుర్గతి పట్టింది. పంచాక్షరి మంత్రాన్ని సదా జపిస్తూ ఉండు. నీవు నీ తల్లి మీరిరువురు ఈ మఠాన్ని పాలించుకుంటూ నా ధ్యానంలో జీవించండి. వీర బ్రహ్మం గారు వడ్రంగి పని చేస్తూ కలుపు గోలుగా కాలమెల్లదిస్తూ కంది మల్లయ్య పల్లెలో ఉంటే గ్రామదేవత పోలేరమ్మకు ఈ ఏడు జాతర చేద్దామంటూ ఊరి పెద్దలంతా కూడా బలుక్కొని డబ్బు పోగు చేయడానికై చందాలు చేద్దామనుకున్నారు. చందాలు రాయించడానికి వీరబ్రహ్మం చెంతకే వచ్చిండు. అయ్యా, బతుకుదెరువు వెతుక్కుంటూ ఈ ఊరొచ్చిన పేదోన్ని నేను, నన్ను చందా ఇమ్మంటే ఎక్కడి నుండి తెచ్చిద్దునయ్యా? ఓయ్ వడ్రంగి, మాటలు చెప్పి తప్పించుకోవాలని చూడక. ఈ ఊరిని నమ్ముకొని బతుకుతున్నందుకు అందరి లెక్క నువ్వు కూడా సందా అయ్యాక తప్పదు. పిచ్చి పిచ్చేశాలు అయ్యకు. అయ్యయ్యో, ఇంత మాత్రానికి ఎంత కోప్పడితే ఎలాగయ్యా? మీరంతగా అడిగితే కాదంటానా? అయితే ఒక్కసారి ఆ పోలేరమ్మను చూసిన తర్వాత మీకు చందా రాస్తాను. గుడికి వెళ్దాం పదండి. అంటూ వీరబ్రహ్మం గారు ముందు నడుస్తుండగా గ్రామస్తులంతా అయోమయంగా స్వామిని అనుసరిస్తుంటారు. అందరూ కలిసి గ్రామ పొలిమేరల్లోని ఓలేరమ్మ గుడికి చేరుకున్నారు. ఇక ఏమి జరుగునో. ఏమోయ్ వడ్రంగి, అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? చిత్తం, అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మీకు చందా ఇవ్వాలనిపించింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. దర్శనానికి ముందు నాకు చుట్ట తాగాలనిపిస్తుంది, ఎవరైనా ఒక చుట్టిస్తారా? మరి నిప్పెవరిస్తారు? ఏం తలతిక్కగా ఉందా? నువ్వు బతుకుతుంది మా ఊర్లే, నీకింత పొగరు తగదు. చుట్టమేమే నిప్పుమేమయ్యాలనా? ఒంటిపై తెలివిండే మాట్లాడుతున్నావా? అరేరే, అంత ఆవేశం ఎందుకయ్యా? నిప్పివ్వడం ఇష్టం లేకుంటే మీరివ్వకండి, ఆ పోలేరమ్మనే అడుగుతా. పోలేరు, చుట్ట కాల్చుకోవాలి, నిప్పు తీసుకురా అని అనగానే పోలేరమ్మ గుండెలో గనగన గంటల చప్పుడు మొదలవుతుంది. అలా చప్పుడవుతుంటే పోలేరమ్మ గుళ్ళోంచి లేచి పిడుక మీద నిప్పును తీసుకొని
స్వామి దగ్గరికి రాగానే స్వామి ఆ చిప్పతో చుట్ట ముట్టించుకొని చాలమ్మా ఇక వెళ్ళు అనగానే ఓలేరమ్మ గుళ్ళోకెళ్ళిపోతుంది గ్రామస్తులు భయంతో వణికిపోయి వీరబ్రహ్మేందుల వారిని శరణు వేడుకున్నారు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు.